పార్టీ వీడే నేతలకు ప్రజల్లో జనాదరణ ఉన్నదా లేదా అనే దానిపై గులాబీవాస సర్వేలు చేస్తున్నారు. జనాదరణ ఉంటే మాత్రం పార్టీ మారకుండా చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా తాజాగా పార్టీపై అసంతృప్తుండి పక్కచూపులు చూసే నేతల వివరాల్ని సేకరించారు. మాజీలు సీనియర్ నేతలపైన ప్రజాభిప్రాయం సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్ని గులాబీ అధినేత కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో కన్నా ఎక్కువ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందుకోసం మాజీ సీనియర్ నేతలపైన సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే ప్రకారమే నేతలకు టికెట్లను కేటాయించే అవకాశం ఉంది. అయితే టికెట్ల కోసం బీఆర్ఎస్లో పోటీ ఎక్కువైంది. టికెట్ రాదనే భావనతో కొంతమంది ఇతర పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు పార్టీ సైతం మారారు. అయితే బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి ఉన్న నేతలు టికెట్ ఆశిస్తున్న నేతలపై జనాదరణ ఉందా లేదా అనే విషయం తెలుసుకునేందుకు సర్వేల్ని నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, ఆ నేత పార్టీని వీడితే కలిగే నష్టం వివరాల్ని సేకరిస్తున్నారు. పార్టీకి నష్టం లేదనుకున్న వారు పార్టీని వీడుతున్న అధిష్టానం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోంది. అదే జనాదరణ ఉన్న నేతల్ని మాత్రం కట్టడికి యత్నం చేస్తుంది. వారితో మంతనాల్ని సైతం ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి పార్టీ మారతారని ప్రచారం జరగడంతో పార్టీకి నష్టం కలగకుండా చర్చలు చేపట్టింది. మరో ఎమ్మెల్సీ పట్టి మహేందర్ రెడ్డి సైతం పక్కచూపులు చూస్తున్నారనే సమాచారంతో ఆయనతోనూ మాట్లాడి శాంతింపచేసినట్లు విశ్వసనీయ సమాచారం. గులాబీ పార్టీలో పదవులు రాకపోయినా కొంతమంది పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. మరికొందరు పదవుల్ని అనుభవించిన వారు ఉన్నారు. అయితే వారు నియోజకవర్గంలో ఏ మేరకు ప్రభావం చూపుతారు, రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారా, ఉంటే టికెట్ ఇస్తే గెలుస్తారా అనేది సర్వేలతో వివరాలు సేకరిస్తున్నారు. వారేమైనా పార్టీని వీడే అవకాశం ఉందా అనేది ఆరా తీస్తున్నారు. పార్టీ పదవులు అనుభవించినా అసంతృప్తితో ఉన్నారా, ఉంటే అందుకు గల కారణాన్ని సైతం తెలుసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో గట్టెక్కించే పరిస్థితుల్లో వారుంటే పార్టీ మారకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. పార్టీలో ఉండి బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన పలువురిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై సైతం పార్టీ సర్వే నిర్వహించిన తర్వాతనే అధిష్టానం చేకపెట్టింది. గత ఎన్నికల్లో వారు ప్రభావం చూపలేకపోయారని, అందుకే వారిపై వేటు వేసిందని పేర్కొంటున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో మరోసారి నియోజకవర్గాల వారీగా అధిష్టానం సర్వేలు నిర్వహిస్తూ నేతల జనాదరణ తెలుసుకుంటుంది. ఆదరణ లేని వారిని మాత్రం ఎన్నికల ముందు పొమ్మనలేక పొగపెట్టే అవకాశం లేకపోలేదు.